మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ట్యూస్డే 14th డే ఆఫ్ అవర్ లాకౌట్, ఇంకా 7 రోజులు బాకీ ఉంది. April 14 వరకు మనకు లాకౌట్ కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ మార్కెట్స్ పరిస్థితి ఒకసారి గమనిస్తే మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. COVID-19 వైరస్ కారణంగా మరణాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. అలాగే ఫ్రెష్ కేసెస్, వైరస్తో ఎఫెక్ట్ అయిన వారి ఫ్రెష్ కేసెస్ కూడా తగ్గుతున్నాయి అన్న ఒక అంచనా మార్కెట్స్లో ఉత్సాహాన్ని నింపుతోంది. లాస్ట్ నైట్ US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ 3 మేజర్ ఇండిసెస్ 7%కి పైగా లాభాలతో క్లోజ్ అయ్యాయి. 1600 పాయింట్స్ లాభంతో డౌజోన్స్ క్లోజ్ అయింది. అలాగే కమాడిటీస్లో కూడా క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ బ్రెంట్ క్రూడ్ $34కి వచ్చేసింది. అలాగే గోల్డ్ స్ట్రాంగ్గా ఉంది. అగ్రెసివ్ ETF బయింగ్ గోల్డ్లో కనిపిస్తుంది. $1659 గోల్డ్ ప్రైస్ నౌ. సో ఒపెక్ ప్లస్ అలాగే G20 ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్స్ జరగబోతున్నాయి వచ్చే గురువారం, అలాగే శుక్రవారం కూడా. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ కట్స్ ఉంటాయి అండ్ రష్యా ఆల్రెడీ తన అవుట్పుట్ని తగ్గించేందుకు ఒప్పుకుంది అన్న వార్తలు, ఇవన్నీ క్రూడ్ ప్రైసెస్లో ఒక పాజిటివ్ అప్ మూవ్కి కారణం. అలాగే ఈక్విటీస్లో వైరస్ తగ్గుముఖం పట్టింది. సో ఈ రెండు ప్రధాన కారణాలు మనకు కనిపిస్తున్నాయి. అటు కమాడిటీస్లో, అలాగే కమాడిటీస్ అంటే మనకి నాట్ ఆల్ ది కమాడిటీస్ బట్ మెయిన్లీ క్రూడ్ అండ్ గోల్డ్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అలాగే ఈక్విటీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మన మార్కెట్స్ ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. SX నిఫ్టీ 8493 ఆల్మోస్ట్ 8500. సో మనం ఫ్రైడే క్లోజ్ అయింది నిఫ్టీ 8084 దగ్గర. సో ఒక 400 పాయింట్ల గ్యాప్ అప్, ఎందుకంటే నిన్న కూడా SX నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ స్ట్రాంగ్ మూవ్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ 160 పాయింట్స్ గెయిన్. సో అందుకని మనకు 400 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనిపిస్తుంది ఇవాళ్టి ఓపెనింగ్లో. కాకపోతే ఇది నిలబడుతుందా లేదా, ఎందుకంటే బుల్స్ కొంత తేరుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో ఫ్రెష్ షార్ట్స్ తీసుకునేందుకు బేర్ ఆపరేటర్స్ ముందుకు వస్తారు. సో ఈ టసిల్లో ఎవరిది పైచే అవుతుంది అనేది వేచి చూడాలి. అదర్వైజ్ మెడికల్ న్యూస్ పైనే ప్రస్తుతానికి కొంతకాలం పాటు మార్కెట్స్ ఆధారపడతాయి. అండ్ ఎందుకంటే చాలా అన్సర్టెంటీ ఉంది, ఈ వైరస్ ప్రభావం నిజంగానే తగ్గుముఖం పెట్టిందా లేకపోతే ఇదేనా 1-2 డే ఫినామినానా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ టు వాచ్. అలాగే మనకు సంబంధించి ఇంతవరకు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒక ఎకనామిక్ స్టిమ్యులస్ని ఇచ్చే ప్రయత్నం ఇంకా ఏమి కనపడలేదు, ఎందుకంటే ఇండస్ట్రీని పూర్తిగా ఇగ్నోర్ చేసేసారు. సో బడ్జెట్ అంచనాలు, ఇంతకుముందు ఫిబ్రవరిలో ఏవైతే బడ్జెట్ అంచనాలు అంటున్నారో అవన్నీ ఇప్పుడు తలకిందులు కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసేందుకు ఏ విధమైన చర్యలు ఉంటాయి, ఇది అందరూ ఎదురు చూస్తున్న అంశం. అలాగే బ్యాంక్స్ పరిస్థితి ఏంటి, రేపు ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత బ్యాంకుల పరిస్థితి ఏం కాబోతోంది, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. సో ఇవాళ ఆఫ్ కోర్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ రాబోతోంది, అంత మాత్రాన మనం బాటమ్ ఫామ్ అయిందని కానీ వర్స్ట్ అయిపోయిందని కానీ అనుకోలేం. అట్ ది సేమ్ టైం ఒకవేళ మనకి ఇప్పుడు లాస్ట్ టైం మనం 8750 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసాం నిఫ్టీకి సంబంధించి, దీన్ని ఈసారి అధిగమిస్తే మళ్ళీ ఒక పెద్ద ర్యాలీ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో మనకు బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడే మనకు ప్రైసెస్ గుడ్ ప్రైసెస్ ఉంటాయి, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు గుడ్ ప్రైసెస్ ఉండవు, బ్యాడ్ ప్రైస్ అయిపోతున్నప్పటికీ. సో అందుకని మనం ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుంటూ ధైర్యంగా కొద్దిగా కొనుగోలు కనుక చేయగలిగితే లాంగ్ రన్లో మనం ఎప్పుడు అనుకుంటున్నట్లే లాభాలు చూడగలుగుతాం. ఎందుకంటే ఈ నెలలో మనం చూసాం, ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ 6% డౌన్, వేరాజ్ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ జూనియర్ ఇవి ఓన్లీ 3% డౌన్. ఎందుకంటే అక్కడ చాలా ప్రైస్ ఈ రోజున అనేది మనం వచ్చేసింది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి అంతగా పెద్దగా తగ్గే అవకాశాలు కనపడలేదు మిడ్ స్మాల్ క్యాప్స్లో, అలా అని ఇంకా మళ్ళీ తగ్గవని కూడా అనుకోకూడదు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఇందాక అన్నట్లు మెడికల్ న్యూస్. సో ప్రస్తుతానికి ఎకనామిక్ న్యూస్ కాదు, మరొకటి కాదు, మెడికల్ న్యూస్ మీద మార్కెట్స్ ఆధారపడి ఉన్నాయి ప్రస్తుతానికి. సో రెండు స్టాక్స్ నిన్న మనం వీకెండ్లో ఆర్ లాంగ్ వీకెండ్లో మనం చూసిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో బ్యానర్ స్టోరీ కూడా ఇది. సో బజాజ్ ఫైనాన్స్ లూజెస్ 350K కస్టమర్స్, 350,000 మంది కస్టమర్స్ని 10 డేస్లో పోగొట్టుకుంది బజాజ్ ఫైనాన్స్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ స్పేస్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందో. సో మనకు Q4 ఫైనాన్షియల్ ఇయర్ 20కి సంబంధించి Q4 కనుక ఒకసారి చూస్తే దే హ్యావ్ న్యూ లోన్స్ బుక్డ్ వర్ ఓన్లీ 6 మిలియన్ న్యూ లోన్స్, అంటే అంతకుముందు క్వార్టర్తో కంపేర్ చేస్తే 22% ఫాల్
మనకు బజాజ్ ఫైనాన్స్లో కనిపిస్తుంది. అలాగే మరొక కంపెనీ ఎస్బీఐ కార్డ్స్. సో ఎస్బీఐ కార్డ్స్ చెప్పింది ఫ్రెష్ కస్టమర్స్ ఎక్విజిషన్ అనేది ఆపేసాం. సో రేపు ఏప్రిల్ 14 వరకు కూడా ఆపరేషన్స్ అన్నీ స్టాండ్ స్టిల్గా ఉన్నాయని. సో చాలా ఒక డిస్క్రెషనరీ స్పెండ్ బాగా తగ్గుతోందని, అలాగే బుక్ క్వాలిటీలో కొంత మార్పు వచ్చిందని, ఇలాంటివి స్టేట్మెంట్స్ ఎస్బీఐ కార్డ్స్ నుంచి మనం గమనిస్తున్నాం. సో దాన్ని బట్టి ఎందుకు ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ తర్వాత ఇంత డిసప్పాయింట్ చేసిందంటే, అనుకోకుండా వచ్చిన ఈ వైరస్ ముప్పు. అదర్వైజ్ దే ఆర్ ది నెంబర్ 2 క్రెడిట్ కార్డ్ కంపెనీ ఇన్ ది కంట్రీ అండ్ ఓన్లీ లిస్టెడ్ కంపెనీ ఇన్ ది క్రెడిట్ కార్డ్ స్పేస్. ఇవన్నీ అట్రాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ అనేది ఎస్బీఐ కార్డ్స్ లాంటి కంపెనీల మీద చాలా స్పష్టంగా ఉంది. బిట్వీన్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎస్బీఐ కార్డ్స్ కామెంటరీ ఏది మనం బెటర్గా ఉందంటే, బజాజ్ ఫైనాన్సే కొంతవరకు బెటర్గా ఉంది కామెంటరీ, వేరేజ్ ఎస్బీఐ కార్డ్స్ కామెంటరీ ఈజ్ కొంత నెగిటివ్గా ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ సెలెక్టింగ్ ది స్టాక్స్. ఎందుకంటే మనకు 4000 చిల్లర ఉండేది బజాజ్ ఫైనాన్స్ స్టాక్, ఇప్పుడు 2300-2400 వచ్చేసింది. సో ఇంకా ఎక్కడి నుంచి తగ్గుతుందా అంటే మేబీ తగ్గొచ్చు కూడా, బట్ కొంతవరకు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు దేవర్ గ్రోయింగ్ ఎట్ 38-40% యాక్సలరేషన్తో ముందుకు వెళ్తున్న కంపెనీ ఇప్పుడు 27% వచ్చేసింది. భవిష్యత్తులో ఇది 20% వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అందుకని లెట్స్ ఆల్ బీ కాషస్ కేర్ఫుల్, వైల్ ఒక ప్రైస్ ఇరోషన్ ఒక్కటే చూడొద్దు, మిగతా ఫ్యాక్టర్స్ కూడా వాచ్ చేయాలన్నది ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం. అనలిస్ట్ అందరూ మనకు టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ ఆల్. ముందుగా కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు ఈ వీకెండ్ డెవలప్మెంట్స్? వీకెండ్ మనం చూసామండి, గ్లోబల్ చాలా పాజిటివ్ తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్ గా మన దగ్గర కూడా గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ వస్తుంది. అయితే క్లియర్లీ ఇవాళ అందరి ఇంట్రెస్ట్ కూడా ఫైనాన్షియల్ స్టాక్స్ పైనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎంఎస్సి ఏదైతే చేంజెస్ తీసుకుందో ఆ చేంజెస్ బట్టి చూస్తా ఉంటే కనుక క్లియర్లీ ఇవాళ కోటక్ బ్యాంక్ అనేది డైరెక్ట్లీ అప్పర్ సర్కిల్ దగ్గర ఓపెన్ కావచ్చు. కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పర్ సర్కిల్ తో పాటు హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఎంఎస్సిలో వెయిటేజ్ పెరగటం తోటి క్లోజ్ టు అప్పర్ సర్కిల్ ఓపెన్ కావచ్చు. కాబట్టి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ లోనే మేబీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 3000 పాయింట్స్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీ వస్తేనే సర్ప్రైజ్ కాదు. అబౌట్ 20,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోవటం కూడా అనమాట. బట్ సస్టైన్ అవుతుందా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇవాళ డే ఆఖరి వరకు ఫైనాన్షియల్స్ మార్కెట్ ని సస్టైన్ చేయగలిగితే కనుక యూ నాట్ బి సర్ప్రైజ్డ్ నిఫ్టీ ఒక 500-600 పాయింట్స్ హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వటం అనమాట. ఎందుకంటే యూఎస్ లో ఉన్న హ్యూజ్ ర్యాలీ తర్వాత కూడా ఫ్యూచర్స్ లో పెద్ద కరెక్షన్ లేదు, జస్ట్ మోడెస్ట్ గా ఓన్లీ 25 పాయింట్స్ డౌ నెగిటివ్ ఉంది. అండ్ మిగతా గ్లోబల్ క్యూస్ ఇంక్లూడింగ్ ఇక్కడ షాంఘై కూడా అనమాట మన దగ్గర పాజిటివ్ గా ఉంది. గత 2 రోజుల్లో షాంఘై వీక్ గా ఉండింది యాక్చువల్ గా, నిక్కీ కానీ ఇవన్నీ రెసిలియంట్ గా ఉన్నా కూడా ఇప్పుడు అది కూడా వాళ్ళ పాజిటివ్ గా ఉంది. మీరు అన్నట్టు బజాజ్ ఫైనాన్స్ ఏదైతే కీ మెట్రిక్స్ అలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే గ్రోత్ మాత్రం ఇది వరకటి గ్రోత్ ఉండదు అని చెప్పేసి ఇంకా మనం క్లియర్లీ అనుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కస్టమర్స్ ఏదైతే నంబర్స్ 3.5 లాక్స్ అని ఇట్లా చెప్పారో ఇట్స్ స్లైట్లీ మిస్లీడింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది న్యూ కస్టమర్స్ ఎక్విజిషన్ తగ్గింది కానీ టోటల్ గా కస్టమర్స్ పోలేదు. న్యూ కస్టమర్స్ ఎక్వైర్డ్ 22.8% లెస్ అనమాట. అంటే మామూలుగా అయితే బజాజ్ 24.6 లాక్ కస్టమర్స్ వచ్చే చోట ఇవాళ ఓన్లీ 20 లాక్ కస్టమర్స్ తెచ్చుకోగలిగింది. కాబట్టి ఇది ముందే ఫ్యాక్టర్ చేసింది మార్కెట్ గత ఫ్యూ సెషన్స్ లో. ఎన్బిఎఫ్సిస్ లైక్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ లో స్ట్రాంగ్ కరెక్షన్ కూడా రావటం చూసాం. అండ్ అవి నేను అనుకోవటం ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది కాబట్టి మేజర్ ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ రిలీఫ్ షార్ట్ కవరింగ్ కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తోంది. అండ్ సెకండ్ సెక్టర్ ఇవాళ డెఫినెట్లీ ఫార్మా షుడ్ బి అగైన్ ఇన్ లైమ్ లైట్ అనమాట. ఎస్పెషల్లీ గ్లెన్మార్క్, లూపిన్ అండ్ సిప్లా కూడా లైమ్ లైట్ లో ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ అయితే గవర్నమెంట్ అనమాట దాదాపు కొంచెం రిలాక్సేషన్ ఎక్స్పర్ట్స్ కి ఇచ్చిందో 14A ఆ స్టాక్స్ అన్ని కూడా లైమ్ లైట్ లో ఉంటాయి, లైక్ టారెంట్ కానీ ఇటు ఎక్కువ కానీ అన్ని కూడా. బట్ డెఫినెట్లీ ఈ వారంలో ఓన్లీ 3 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. ఇవాళ రేపు ఎల్లుండు, మళ్ళా శుక్రవారం కూడా సెలవు ఉంది. కాబట్టి దిస్ వీక్ మైట్ బిలాంగ్ టు బుల్స్ ఓన్లీ, నాట్ బేర్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకోటి వీక్ స్ట్రాంగ్ గా ఎందుకు అనిపిస్తుందంటే ఈ సైడ్ మొన్న 8080 వాటి దగ్గర నిఫ్టీ పడి అక్కడ ట్రేడ్ అవుతా ఉంటే 9000 కాల్స్ బుక్ అయినాయి. ఎప్పుడు నేను వాన్ చేసేవాడిని, ఇది వరకు 9000 నిఫ్టీ ఉన్నప్పుడు కూడా 8000 పుట్స్ ట్రేడ్ అవుతున్నాయి, 7500 పుట్స్ ట్రేడ్ అవుతున్నాయి, కాషియస్ గా ఉండాలని.
అండ్ ఈసారి షార్ట్ కవరింగ్ అగ్రెసివ్ గా ఉంటుందంటానికి కారణం 9000 కాల్ మొన్న అగ్రెసివ్ గా ట్రేడ్ ఉంది, 8500 and 9000, అండ్ ఇన్ఫాక్ట్ 9000 కాల్ 125-123 రూపీస్ ప్రీమియం తోటి కూడా మొన్న కొన్నారు. అంటే తెలిసి ఇంత వీక్ మార్కెట్ లో అక్కడ కొన్నారంటే రిలీఫ్ అని అప్ టు 9000 వరకు వెళ్ళొచ్చు అనే పాసిబిలిటీ తోటే కొన్నారు చాలా మంది బుల్స్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఆల్ ఇన్ ఆల్ ఇవాళ మాత్రం బుల్స్ డే అవ్వచ్చండి. ఓకే, మాల గారు అలాగే రాజేంద్ర గారి రికమెండేషన్స్ చూద్దాం చిన్న విరామం తర్వాత. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో బాలగారు, రాజేంద్ర గారు మన టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బాలగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి వీకెండ్ ఫ్యాక్టర్స్ అన్ని పరిగణలోకి తీసుకుంటే వాటి గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా మనం కన్సిడర్ చేస్తే ఎటువంటి మూవ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే దిస్ కెన్ బి వెరీ షార్ప్ పుల్ బ్యాక్ బికాస్ ఆఫ్ సమ్ గుడ్ షార్ట్ కవరింగ్ అండి. బట్ స్టెబిలిటీ అనేది మనకి మార్కెట్ లో కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. మళ్ళా యూనో ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ అవే ఇట్స్ గెయిన్స్ ఇమీడియట్లీ. మనకి లాస్ట్ వీకెండ్ అమెరికాలో 1600 points డౌ అండ్ నాస్డాక్, ఎస్ఎన్పి ఇవన్నీ భారీగా పెరిగాయి. సిమిలర్లీ ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఫ్రైడే యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఓన్లీ షార్ట్ కవరింగ్ అనే చెప్తాను, ఎందుకంటే మార్కెట్ లో మనకి కొద్దిగా స్టెబిలిటీ రావాలి. ఈ మీరు ఇందాక నౌ మార్కెట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ ద ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆర్. ప్రస్తుతం మనకి మెడికల్లీ హౌ టు టాకిల్ ఇట్ అనే దాని మీదే కంప్లీట్లీ సెంటర్ అరౌండ్ అయ్యండి. ఈ కారణం మూలాన ఎవరు కూడా, ఈవెన్ ట్రేడర్స్ కూడా ఎగబడి లేకపోతే తొందరపడి కొనకూడదనే చెప్తానండి. ఇన్వెస్టర్స్ కి మాత్రం చాలా టైం ఉంది. గో ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ తప్పకుండా ఈ మార్కెట్ కాస్త స్టేబుల్ అయి ఉండి, ఎస్ మెడికల్లీ కొద్దిగా మనకి ఏదన్నా మెడిసిన్స్ ఆర్ ప్రూవింగ్ టు బి గుడ్ ఫర్ COVID-19 అని చెప్పి ఈ ఏప్రిల్ ఎండ్ లోపల వస్తాయని చాలా కంట్రీస్ లో కూడా అంటున్నారు, ఎస్పెషల్లీ యూరోప్ అండ్ అమెరికాలో. అది అయిన తర్వాత ప్రాబబ్లీ మనకి ఒక డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తొందరపడి మాత్రం ఐదర్ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ తప్పకుండా మార్కెట్ లో కొనుగోలు చేయొద్దనే కొద్దిగా కాషియస్ గా ఉండమని చెప్తున్నానండి. రైట్, రాజేంద్ర గారు, ఇవాల్టి గ్యాప్ అప్ ఓపెనింగ్ లో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకుంటే షార్ట్ సెల్ చేయొచ్చా లేదా ఏదైనా లాంగ్ పొజిషన్స్ వెళ్ళేంత ధైర్యం చేయొచ్చా? యా, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. లాంగ్ పొజిషన్స్ అయితే డెఫినెట్లీ రూల్ అవుట్ అండి. ఇక్కడ రీజన్ ఏంటి అంటే కనుక మనం ఒకవేళ ఈ రోజు సింగపూర్ నిఫ్టీ చూస్తే 400 points ఏదైతే గ్యాప్ అప్ ఉందో, సో అది రెసిస్టెన్స్ జోన్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మనం 27th March తో చూసాం 8522-9038 అనేది బార్. ఆ బార్ మొత్తం మన రెసిస్టెన్స్ గానే సూచిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 8678 అనేది 3-day high, సో అది దాటితేనే మళ్ళీ ఫ్రెష్ లెగ్ ఆఫ్ వాల్యూ ఉండే ఛాన్స్ ఉంది. అది కూడా అప్ టు 9043. సో రిస్క్ రివార్డ్ అనేది బుల్స్ కి డెఫినెట్ గా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ రోజు గ్యాప్ అప్ తోటి. బట్ ఈ గ్యాప్ అప్ ఒక విధంగా మనం యూజ్ చేయొచ్చండి. ప్రీవియస్లీ 7500 వచ్చినప్పుడు స్టాక్స్ ఏవైతే లో అయ్యాయో వాటి కింద స్టాక్స్ ఏవైతే వచ్చాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకుంటే 7500 వచ్చినప్పుడు ఈ స్టాక్ 128 లో వచ్చింది, వేరే 8000 ఉన్నప్పుడు ఇది 117 దాకా కిందకి రావటం చూసినాం. సో ఇలాంటి స్టాక్స్ ఏవైతే వీక్ స్టాక్స్ వాల్యూ వస్తాయో అలాంటి స్టాక్స్ ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయాలి. సో దట్ వుడ్ బి వన్ గుడ్ మేజర్ పాయింట్. అలానే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే చోలా కానీ ఇలాంటి స్టాక్స్ కూడా మొన్నటి లోస్ కట్అవుట్ చూసినాం. సో అలాంటి స్టాక్స్ లో కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అవర్ కొద్ది లాసెస్ ఉన్నా ఎగ్జిట్ పాయింట్ కానీ మనం చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఈరోజు యాక్షన్ మొత్తం ఎఫ్పిఐ లిమిట్స్ ఎక్కడైతే ఎక్స్టెండ్ అయినాయో, ఇందాక కుటుంబరావు చెప్పినట్టు ఫైనాన్షియల్ స్పేస్ లో యాక్షన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ కూడా ఎవరైనా లోస్ లో కూడా ఉంటే ప్రాఫిట్ టేకింగ్ అనేది డెఫినెట్లీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి 7511 ఏదైతే లో ఫామ్ అయిందో అది బాటమ్ ఫామ్ అన్న కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక 9058 అబౌట్ 3 డేస్ ట్రేడ్ అవ్వాలి. సో ఆ ట్రేడ్ కానంతకాలం 1500 points రేంజ్ లోనే ఉండే ఛాన్స్ మార్కెట్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ 19716 అంటే క్లోజ్ టు అబౌట్ 2000-2500 points దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో 18668 అబౌట్ ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ 19.7 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నా ఉద్దేశంలో ప్రాఫిట్ ఎవరైనా లో లో ఉంటే బుక్ చేసుకోవచ్చు.
లేదు అంటే కనుక ప్రాబ్లీ పుట్ ఆప్షన్స్ అటెంప్ట్ చేయండి స్టేజ్ లో 18,500 పుట్ ఆప్షన్స్ ఒకవేళ తీసుకుంటే మేబీ దానిలో ఒక బెనిఫిట్ వచ్చే ఛాన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే కనిపిస్తుంది. సో మనకు రెగ్యులేటరీ చేంజెస్ అనేది మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కనిపిస్తున్నాయి. సో ఎంఎస్సిఐ ఇండెక్స్ రివిజన్స్ మేలో ఉన్నాయి ఎంఎస్సిఐకి ప్రతి అంటే పీరియాడికల్లీ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్ రివైజ్ చేస్తుంటారు. ఇది మేలో మనకు మే 12th నుంచి రివిజన్ రాబోతుంది. సో ఈలోగా రెగ్యులేటర్ కొన్ని కొన్ని ఇండివిజువల్ కంపెనీస్ సంబంధించి లిమిట్స్ని రివైజ్ చేయడం జరిగింది. లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్, సో కోటక్ మహీంద్రా బ్యాంక్ సుమారుగా 1.58 బిలియన్ డాలర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రెగ్యులేటరీ చేంజెస్ వలన, అలాగే ఎంఎస్ఏ ఇండెక్స్ రివిజన్ వలన అని ఒక వార్త ఉంది. దాంతో అలాగే ఎల్ఎన్టీ, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా ఇలాంటి కంపెనీలన్నింటిలోనూ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ని పెంచుతున్నారు. సో ఇవన్నీ కూడా బెనిఫిషరీస్ కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ దీస్ కౌంటర్స్. అలాగే మెక్వైర్ టాప్ 10 పిక్స్ ఏంటి బేర్ మార్కెట్లో అని వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గెయిల్, సిప్లా అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. సో ఈ స్టాక్స్లో ఈ బేర్ మార్కెట్లో కొనుక్కుంటే నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయని మెక్వైర్ అనే బ్రోకింగ్ కంపెనీ రికమెండేషన్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ బ్రోకింగ్ కంపెనీస్ మెక్వైర్ అనేది. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో, యా మీ పేరండి? సార్ నా పేరు సురేంద్ర సార్, ఫ్రమ్ వరంగల్ సార్. సురేంద్ర అడగండి. సార్ యాక్చువల్గా నా దగ్గర ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ ఎంఆర్ఎఫ్ ఉన్నాయి సార్. ఓకే, అవి హోల్డ్ చేసుకోమంటారా, అమ్మేయమంటారా, లేదంటే లాంగ్ టర్మ్ ఏమైనా యూజ్ అవుతాయా? ఇండస్ఇండ్, బంధన్ బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? ఎంఆర్ఎఫ్ సార్. ఎంఆర్ఎఫ్, ఓకే. సో ఎంఆర్ఎఫ్ కూడా వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్గా చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎంఎస్ఏ చేంజెస్ వలన, రెగ్యులేటరీ చేంజెస్ వలన. సో కుటుంబం వారు ఏంటి, మూడు హోల్డ్ చేయొచ్చా? అంటే ఆయన ఏ ప్రైస్ లో కొన్నారో చెప్పలేదండి, బట్ ఎంఆర్ఎఫ్ మీరు చెప్పినట్టు ఎంఎస్సి చేంజెస్ లో వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిషరీ కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఇండస్ఇండ్ బంధన్ కూడా యాస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే ఇవాళ డిపాజిట్ అండ్ లెండింగ్ ఏదైతే కనుక నెంబర్స్ ఉన్నాయో చాలా బ్యాంక్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఇండస్ఇండ్ అనుకున్న దానికంటే కూడా తక్కువ డిపాజిట్ పాల్గొంది, ఎందుకంటే గవర్నమెంట్ ఇంకన్నిటి కరెక్ట్ అయిందో కాబట్టి రిలీఫ్ రాజీగా క్లోజ్ టు 400 తగ్గిన వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయడం, హోల్డ్ చేయమంటాను. బంధన్ కూడా ఒకసారి తిరిగి 250 అట్లా టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది, హోల్డ్ చేయమంటాను. రైట్, మూడు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ రేట్స్ లో మీరు సెల్ చేయడం ఎటువంటి అర్థం లేదు. మేబీ కొద్దిగా ఇంకొంచెం ప్రైస్ తగ్గినప్పుడు యావరేజ్ కూడా చేయొచ్చాము. అండ్ ఇందాక మనం అనుకున్న లిస్టులో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఆర్ఎఫ్, ఎల్ఎన్టీ, బ్రిటానియా, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబ్స్, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్, టైటన్, టాటా అండ్ ట్రెంట్ ఈ స్టాక్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఎనీవేర్ బిట్వీన్ 80 మిలియన్ డాలర్స్ టు 1.58 బిలియన్ డాలర్స్ ఫర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా కూడా. సో ఆయా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ ప్రైసెస్లో అప్వర్డ్ మూమెంటం మనం చూసే అవకాశం ఉంటుంది. మరో కలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో, హలో, యా మీ పేరండి? సార్ నా పేరు రవి అండి. అడగండి రవి. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ ఇది రుచి సోయా ఐఓ కెమికల్ అండ్ ఫార్మాటిక్స్ లాంగ్ టర్మ్ కోసం ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? రుచి సోయా ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మాటికల్స్. ఐఓఎల్ కెమికల్స్, ఓకే. సో ఏంటి బాలగారు కొనుక్కోవచ్చా ఇవి? రుచి సోయా అవాయిడ్ చేయమని చెప్తానండి, కానీ ఐఓఎల్ కెమికల్స్ రీసెంట్లీ మనకి వుహాన్ యుబై పరిసరాల్లో జరిగిన ఈ కెమికల్ ఫ్యాక్టరీ షట్ డౌన్ మూలన ఐఓఎల్ కెమికల్స్ ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషరీ. అండ్ ఐఓఎల్ కి ఇదే కాకుండా లాస్ట్ 1-1.5 ఇయర్ లో కూడా భారీగా పెరిగి కరెక్షన్ అయిన స్టాక్, బట్ రుచి సోయా మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయమంటాను. ఐఓఎల్ కెమికల్స్ మాత్రం మేబీ స్టాగర్డ్ బయింగ్ కొద్దిగా చేయొచ్చు. ఓకే. సో వెంకట గురవయ్య ఒక మెయిల్ పంపించారు, ఆయన ఈపీఎఫ్ లో నెల నెల ఇన్వెస్ట్ చేస్తున్నారు, 20 అని రాశారు. ఇది 20,000 ఏంటి అనేది తెలియదు పిల్లల కోసం. దీన్ని ఈ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ లంబార్డ్కి షిఫ్ట్ చేయొచ్చా, అంటే ఏమిటి ఇందులో ఉన్న యులిప్ స్కీమ్స్కి చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది మీరు క్లియర్గా రాయలేదండి. ఇంకొంచెం క్లారిటీ మీరు ఇవ్వాలి, ఇస్తే దెన్ వీ కెన్ సజెస్ట్ ఇట్. బట్ డెఫినెట్లీ
EPF will have an advantage because it gives you a fixed return untundi. Whereas ULIP schemes anni kuda market performance based ga untayi, markets taginappudu taggutayi, perigina perugutayi, long run lo em jarugutund anedi it entirely depends upon the fund manager's performance. Mana caller line lo unnaru. Hello. Hello. Yeah, ee perandi Shankar andi. Shankar, adagandi Shankar. Good morning all sir. Morning andi. రిగార్డింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1600 లో ఉన్నామండి. ఓకే, ఇంకోటి ఎస్బీఐ కార్డ్ అలాట్ అయినాయండి, ప్రస్తుతానికి ఏం చేయమంటారండి? రైట్, 1600 లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాజేంద్ర గారు ఏంటి టెక్నికల్ ఎలా ఉంది? యా డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మొన్న లాస్ట్ మంత్ బాటమ్ ఏదైతే ఉందో 875 అనేది ఒక బాటమ్ ఫార్మేషన్ లా కనిపిస్తుంది చార్ట్ పరంగా. ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే ఒక మేజర్ ఈవెంట్ కూడా అందులో అన్లాక్ అయ్యేది, లైక్ ఫేస్బుక్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ అనేది. సో నా ఉద్దేశంలో 880 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ ప్రైస్ వచ్చింది అంటే కనుక యాడ్ చేయొచ్చు కూడా, బట్ ఓన్లీ థింగ్ 1 to 2 years వీ ఉండాలి. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ చేయగలుగుతాను అనుకుంటే కనుక 1330 1340 వచ్చినప్పుడు ఒకసారి మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ 50%. మళ్ళీ అదే స్టాక్ ని మీరు ఒక 10 to 15% కింద కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. రైట్, ఎస్బీఐ కార్డ్స్ ఏం చేయొచ్చు? కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా ఇక్కడ ఐపీఎల్ అలాట్ అయిన షేర్లు? హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఇట్లాంటి క్రైసిస్ 80s లో వచ్చినప్పుడు యుఎస్ లో వీసా లో అప్పుడు వారెన్ బఫే ఇట్లానే ఉన్నారనమాట, కార్డ్స్ వీసా కార్డ్స్ ది మేడ్ హ్యూజ్ మనీ. ఇప్పుడు కూడా నేను అనుకోవటం 3 to 6 months స్పీడ్ ఎస్బీఐ కార్డ్స్ లో, ఆ తర్వాత తిరిగి క్రెడిట్ కార్డ్స్ కి అలవాటు అవుతారు, మేబీ ఎన్పిఎస్ ప్రాబ్లం కూడా అప్పటికి రిజాల్వ్ అవుతుంది. హోల్డ్ చేయమంట డెఫినెట్లీ, బట్ మినిమం 1 year ఖచ్చితంగా హోల్డ్ చేయాల్సి వస్తుంది. డిస్క్రెషనరీ స్పెండింగ్ అంటాం, అది ప్రస్తుతానికి ఇప్పుడున్న ఈ ఎపిడమిక్ వలన బాగా తగ్గుముఖం పట్టింది. ఇది పికప్ అయ్యేందుకు మేబీ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైం నుంచి మళ్ళీ కొంత నార్మల్సీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ డిస్క్రెషనరీ స్పెండింగ్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా కొంచెం లో లయింగ్గా ఉంటాయి, ఇన్క్లూడింగ్ ఎస్బీఐ కార్డ్స్. అంతవరకు మీరు పేషెన్స్ అయితే అవసరం అండి. తర్వాత ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్ దీని గురించి అడుగుతున్నారు. గోపాల్ 400 రూపీస్లో కొన్నారట, హోల్డ్ ఆర్ సెల్? బాలగారు, యా ఇది ఒక ఆటో యాన్సిలరీ కింద మనం ట్రీట్ చేయాలండి, ఎందుకంటే ఎఫ్ఐఎం ఇస్ బేసిక్లీ ఇన్ టు లైటింగ్ సిస్టమ్స్, నాట్ ఓన్లీ ఆటోమొబైల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ డొమెస్టిక్ రిటైల్ కూడా. సో ఐ థింక్ కరెంట్ రేట్లు మాత్రం మీరు అన్నట్టు అగైన్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ ఫైనాన్షియల్స్ అండ్ ఫండమెంటల్స్, కాబట్టి ఉన్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ గా పొందలుచుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ వెయిట్ చేయమని చెప్తానండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం, అంటే మనకి ఈ ట్రాన్సిషన్, ఈ ఆటోమొబైల్ స్టాక్స్ గతంలోనే సఫర్ అయిన ఆటో అండ్ ఆటో యాన్సిలరీ, కాబట్టి ఫ్రెష్ గా బయింగ్ మాత్రం కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాం. అలాగే రవికిషోర్ రిలయన్స్ ఫార్మా ఫండ్ లో ఎస్ఐపి ఆపేశారట, ఇప్పుడున్న డెవలప్మెంట్స్ లో మళ్ళీ రెజ్యూమ్ చేయడం మంచిదా? బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు? ఇందా కుటుంబరావు గారు అయితే బులిష్ గా కనిపించారు ఫార్మా గురించి. యా యా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ, ఎందుకంటే మనం లాస్ట్ 6 months నుంచే కూడా చెప్తున్నాం లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా రిలేటెడ్ ఫండ్స్ అండ్ ఫార్మా స్టాక్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది రాబోయే 1 or 2 years లో అని చెప్పి మినిమం. సో డెఫినెట్లీ గతంలో స్టాప్ చేసింది ఏం పర్వాలేదు, ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఇప్పుడే మళ్ళీ రన్ మొదలైంది కాబట్టి హీ కెన్ స్టార్ట్ ద ఎస్ఐపి అగైన్, నాట్ బల్క్ బయింగ్ బట్ ఎస్ఐపి మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ చేసింది. వాల్యుయేషన్స్ మల్టీ ఇయర్ లోస్ కి వచ్చేసాయి చాలా స్టాక్స్ సంబంధించి, డెఫినెట్లీ ఫార్మా లుక్స్ అట్రాక్టివ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. లాస్ట్ మైల్ తీసుకున్న శ్రీకాంత్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉపయోగించి కొన్ని షేర్లు కొన్నారట. ఐ హ్యావ్ అన్ ఆప్షన్ ఆర్ నాట్ ఫర్ సెల్లింగ్ ది షేర్స్ బిఫోర్ 30 డేస్. రాజేంద్ర గారు ఏమిటి ఏమన్నా ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ సంబంధించి ఎటువంటి గైడెన్స్ ఇవ్వగలరు? యా డెఫినెట్లీ అమ్మొచ్చు అండి, మార్జిన్ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మేబీ ఇండైరెక్ట్ ఫండింగ్ లాగా చెప్పుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అది బ్రోకర్స్ మనకి ఇస్తారు, అది క్లయింట్స్ ఫెసిలిటేట్ చేసేది. సో యూ కెన్ డెఫినెట్లీ సెల్ అండి, నథింగ్, మీకు డెలివరీ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. మేబీ T+2 డెలివరీ వచ్చేస్తుంది మనకి, మేబీ 3rd day ఆల్సో ఐ థింక్ మనం ఆ స్టాక్ ని అమ్మేయచ్చు. సో యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ సెల్లింగ్, అందులో ఎటువంటి డౌట్ పెట్టుకుని వస్తున్నారు. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.